తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జైలు గోడల మధ్య సుమన్ ఇస్ ఎ ఫ్లాష్ బ్యాక్ అండ్ రియల్ స్టోరీ 8వ భాగం. రచన విజయఆర్కే గారు. సాక్షుల సాక్ష్యం ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిలకు మీకు ఏ సంబంధం లేదని తెలిసింది. రాంగ్ ఐడెంటిఫికేషన్గా భావిస్తూ పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్కి మీకు ఏ సంబంధం లేదని, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిలు కూడా తమ ఫిర్యాదుకు సంబంధం లేదని, తమ కంప్లైంట్ ఇచ్చింది మీ మీద కాదని తెలియచేశారు కాబట్టి ఈ కేసుని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం. అంటే పోలీస్ శాఖ ఇక సుమన్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు కూడా. సుమన్ నిర్దోషి. ఒక నక్షత్రం అంబరాన చుక్కలా నిలిచినట్టు, ఒక అవ్యక్తానుభూతి తన స్పర్శతో మనస్సును పులకరింపజేసినట్టు, ఆనందం అంబరమై అనుభూతి ఆర్లవమై గుండె గొంతులోంచి ఒక స్వేచ్ఛ గీతం బయటకొచ్చింది. మీరు నిర్దోషి అన్న న్యాయమూర్తి మాటలు చెవుల్లో మారుమోగి మనసును పులకరింపజేస్తోంది. ఆ కాలనీలో అందరికీ స్వీట్స్ పంచారు సుమన్ తల్లిగారు. నా బిడ్డ నిర్దోషి, నా బంగారు కుండ ఏ తప్పు చేయలేదు అని ఆనందంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇన్ని సంవత్సరాల మనోవేదన సుమన్ నిర్దోషి అనే తీర్పుతో మంచులా కరిగిపోయింది. అక్కడ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యాయి. మనోవేదన మటుమాయమైంది. ఆమె మాతృహృదయం నిండా అవ్యక్తానురాగమే. అవ్యాజమైన ఆమె ప్రేమకు అడ్డుకట్ట వేయగలమా? సుమన్ అభిమానులకు అప్పుడే ఆ వార్త తెలిసింది. సాయంకాలం అన్ని తమిళ పత్రికలు సుమన్ నిర్దోషి అన్న విషయాన్ని ప్రచురించాయి. ఆనాటి లేటెస్ట్ న్యూస్ అది. ఆనందంతో రంగులు చల్లుకున్నారు. నృత్యాలు చేశారు. సుమన్ నిర్దోషి అంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. ఆంధ్రదేశంలో అయితే సుమన్ అభిమాన సంఘాల్లో చెప్పలేని కోలాహలం. అదేదో పర్వదినమైనట్టుగా ఉత్సాహంగా ఉన్నారు. సుమన్ ఫోటోలు వెలిశాయి. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి సుమన్ని అభినందిస్తున్నారు. ఫోన్ కాల్స్, అభినందనలతో టెలిగ్రాఫ్స్. సుమన్ ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాడు. అసంకల్పితంగా అతని కళ్ళు కన్నీరు వర్షిస్తున్నాయి. తను నిర్దోషి, తనే నేరము చేయలేదు, తనిప్పుడు స్వేచ్ఛా విహంగం, మళ్ళీ తను నటుడిగా నిలబడతాడు. అభిమానుల అభిమానం, ఇండస్ట్రీ సాన్నిహిత్యం, ఓహ్ మళ్ళీ తమ ఓ పునర్జన్మ ఎత్తబోతున్నాడు. ఇక తనను ఏ శక్తి ఏమీ చేయలేదు. ఆనాటి ఆ పరిస్థితి గురించి చెప్తూ సుమన్, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేనండి. ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రతి క్షణం నా నిర్దోషిత్వం నిరూపించుకోవటానికి తప్పించిపోయాను. నటుడుగా నా అభిమానుల గుండెల్లో ఒదిగిపోవటానికి తప్పించాను. నేను మళ్ళీ కెమెరా ముందు నిలబడాలి అనుకోకుండా అరెస్ట్ అయ్యాను. ఆ క్షణం నుంచి ఈరోజు వరకు, ఈ క్షణం వరకు నరకయాతను అనుభవించాను. విశాల ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛ లేదు. ఇరుకు గోడల మధ్య, ఇనుప వత్సల మధ్య మనశ్శాంతి లేకుండా గడిపాను. నేల మీద పడుకున్నాను, మామూలు తిండి తిన్నాను. ఓ ఖైదీలాగా జైలు గోడల మధ్య అనుభూతులు ఆనందాలు చంపుకుని అమ్మకు దూరంగా ఉన్నాను. బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా నాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే మానసికమైన స్వేచ్ఛ. కానీ నేనిప్పుడు నిర్దోషి అనే భావం, ఈరోజు ఆ గదిలో ఒంటరిగా కూర్చున్నాను నేను మనసులో ఎన్నోసార్లు అనుకున్నాను. నా కళ్ళు మసకబారాయి. ఆ క్షణం అమ్మతో గంటల పాటు ఫోన్లో మాట్లాడాను. అప్పటి ఆనందం వర్ణించలేనండి. ఆ భావం నా మనసులో ఇంకా పదిలంగానే ఉంది అన్నారు ఉద్వేగభరితంగా. సుమన్ నిర్దోషి న్యాయస్థానం విశ్వసించింది. సుమన్ నిర్దోషి లక్షలాది అభిమానుల నమ్మకం నిజమైంది. సుమన్ నిర్దోషి 6 నెలలుగా ఆంధ్రభూమి ద్వారా అక్షరాలతో లక్షలాది పాఠకులను చేరుకున్న సుమన్ ఫ్లాష్ బ్యాక్ ఈరోజు ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తోంది. ఒక నిజానికి, ఒక అబద్ధానికి, అపార్థానికి అడ్డుగా ఉన్న సన్నని రేఖ చెదిరిపోయింది. కానీ ఆ సన్నని రేఖకు అవతల ఉన్న నిజం బయటికి రావటానికి పట్టిన కాలం 3.5 సంవత్సరాలు. ఎన్ని నెలలు, ఎన్ని వందల రోజులు, ఎన్ని వేల గంటలు, లక్షల క్షణాలు. ప్రతి క్షణం తన గుండె గదిలో ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఆ ప్రతిధ్వనిలో శబ్దంతో అతలాకుతలమైపోతూ ఉంటే మౌనంగా భరించాడు, అనుభవించాడు సుమన్. ఇది నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నానికి నాంది. సుమన్ జైలుకు వెళ్ళాడు, నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ రెంటి మధ్య సుమన్ అనుభవించినటువంటి మానసిక వ్యధ అక్షరాలకు అతీతమైంది. గ్లామర్ ప్రపంచంలో బ్రతికిన వ్యక్తి చేయని నేరానికి నిందితుడుగా, అనుమానితుడుగా నిలబడవలసి రావటం ఎంత దురదృష్టకరం.
ఎట్టకేలకి సుమన్ నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సీరియల్ తాలూకా 22వ చాప్టర్ ఇచ్చాక సుమన్ని కలవటం జరిగింది. మీరు నిర్దోషిగా బయటికి రావడానికి ముందు మీరు అనుభవించిన మానసిక సంఘర్షణను, జరిగిన సంఘటనలను పాఠకులకు అందిస్తూ వచ్చాం. మిమ్మల్ని మీరేమిటో పాఠకులు, అభిమానులు మరింతగా అర్థం చేసుకుని దగ్గరయ్యారు. ఇప్పుడే మీరు నిర్దోషిగా విడుదలైన చాప్టర్ ఎడిటర్ గారిచ్చి ఇచ్చి వస్తున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు చాలా ఉద్వేగంగా కనిపించారు సుమన్. మనసు పొరల్లో, నరనరాల్లో ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రభూమి ద్వారా నేను మరికొంతమంది అభిమానులను సంపాదించుకున్నాను, సిన్సియర్గా చెప్పారు సుమన్. లక్షలాది పాఠకుల ప్రతిస్పందన అందుకున్న మీ సీరియల్ మీద మీ ప్రతిస్పందన ఏమిటని అడిగినప్పుడు, అప్పుడు రాత్రి 8 దాటింది, అప్పుడే షూటింగ్ నుంచి వచ్చారు, చాలా అలసటగా ఉన్నారు, కానీ అలా కనిపించలేదు. ఆ గదిలో నేను సుమన్ గారే ఉన్నాం. ముందుగా రాజుగారు, నా ఫ్లాష్ బ్యాక్ని సీరియల్గా పాఠకులకు అందిస్తానన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంతకాలం జరిగాక రీడర్స్ రిసీవ్ చేసుకుంటారా అని. ఆ తర్వాత మీరు సీరియల్ రాయటం ద్వారా, నేను మానసిక సంఘర్షణ పాఠకులకి అభిమానులకి చెప్పటం ద్వారా నిజ నిజాలేమిటో తెలుస్తాయన్నారు. ఎస్, మీరు అన్నది నిజమే అయింది. మొదటి 2-3 వారాలు మామూలుగా గడిచాయి, ఇప్పుడు గతం చెప్పడం బాగుంటుందానని కొందరు ఆప్తులు అడిగారు. అయితే చిత్రంగా 4వ వారం నుంచి మొదలైంది. పాఠకుల నుంచి, అభిమానుల నుంచి ప్రతిస్పందన మామూలుగా కాదు, ఉత్తరాల ద్వారా, టెలిఫోన్ల ద్వారా. ఇది నేను ఊహించిన విషయం, చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. అసిస్టెంట్ని పిలిచారు, ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పారు. కాసేపు సైలెంట్గా ఉన్నారు సుమన్. ఆ తర్వాత, జైలు గోడల మధ్య అనుభవించిన బాధను మీరు రాశాక చదువుతుంటే నాకే ఆశ్చర్యంగా తోచింది. నిజంగా జైలు గోడల మధ్య నేను ఇంత బాధను అనుభవించానా? నిజంగా జైలు గోడల మధ్య నేను ఇంత మానసిక క్షోభను, శారీరక ఇబ్బందులను ఫేస్ చేశానా అనిపించింది. సీరియల్ని ప్రతి వారం అసిస్టెంట్ చేత చదివి వినిపించుకునేవాడిని. మ్యాగజైన్ రిలీజ్ అవ్వగానే ఆ రాత్రి నేను ఒంటరిగా కూర్చునే భూమి తిరగేసేవాడిని. అందులో నా ఫోటోలు, నా ఫ్లాష్ బ్యాక్. అసిస్టెంట్ చదువుతుంటే నా మనసంతా బ్లాంక్గా తయారయ్యేది. అది గతం తాలూకా ఆలోచనల ప్రభావం. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనిపించింది. ఆ క్షణంలో నాకు ఆ సీరియల్ నాదిగా అనిపించలేదు. ఎవరో ఒక వ్యక్తి బాధను చదువుతున్నట్టు అనిపించింది. నా మనసులోని బాధను మీ అక్షరాల అర్థంలో చూసుకున్నట్టు అనిపించింది. ఆ రోజు డేట్ గుర్తులేదు. బాంబేలో ఉన్నాను, బాయ్ని పంపించాను ఆంధ్రభూమి మ్యాగజైన్ తెమ్మని. నేను అనుభవించింది మీరు రాస్తున్నారు, నేను చెప్పింది మీరు రాస్తున్నారు, కానీ మీరు రాశాక చదువుతుంటే నిజంగా నాకే వండరగా అనిపించేది. విషాదాలు తాలూకా క్రీనీడలు ప్రతి అక్షరంలోనూ స్పష్టంగా కనిపించేవి. ఇంకా మ్యాగజైన్ రాలేదని బాయ్ చెప్పాడు. బొంబాయిలో లేట్గా రిలీజ్ అవుతుంది మ్యాగజైన్. నెక్స్ట్ డే వచ్చిందని తెచ్చాడు. ఆ రాత్రి హోటల్ గదిలో కూర్చున్నాను, కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రాత్రి 10 దాటిన తర్వాత మ్యాగజైన్ తీశాను, అతను చదువుతున్నాడు. జైలు గోడల మధ్య ఉన్నప్పుడు నాకు వచ్చిన భయంకరమైన కళ గురించి చదువుతుంటే ఆ ఏసీ రూమ్లో నాకు చెమట్లు పట్టాయి. నిజంగా అలా జరిగితే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆ విషయాన్ని చాలామంది తర్వాత ఉత్తరాల ద్వారా తెలియచేశారు. అలా ప్రతి వారం నా గురించి నేను చెప్పిన విషయాలను మీరు రాశాక చదువుకునేవాడిని. గతం తాలూకా అనుభవాలు చేదు అయినా చదివిన ప్రతిసారి నాకు ఒక విధమైన మానసిక స్థైర్యాన్ని కలిగించేవి. నువ్వు అని ప్రాబ్లం ఫేస్ చేసావు, నీకీగ తిరుగులేదు అన్నట్టు. ఇది నా వరకు నాకు కలిగిన ఫీలింగ్. ప్రతి వారం భూమి కోసం ఎదురు చూసేవాడిని. ఇక అభిమానుల నుంచి వచ్చే ప్రతిస్పందన చెప్పలేను. రోజు మామూలుగా ఫ్యాన్ మెయిల్ వస్తూ ఉంటుంది. సీరియల్ ప్రారంభమైన 3వ వారం నుంచి అనుకుంటాను మెయిల్ సంఖ్య పెరిగింది. ప్రతి ఉత్తరంలోనూ అభిమానాన్ని కురిపించే పాఠకులే. నా అభిమానులతో పాటు మరికొంతమంది భూమి పాఠకులకు నాకు అభిమానులుగా చేసిన క్రెడిట్ ఆంధ్రభూమి ఎడిటర్ కనకాంబరరాజు గారిది అన్నారు సిన్సియర్గా సుమన్. ఇండస్ట్రీ గురించి చెప్పండి అని అడిగినప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు సీరియల్ ప్రారంభించాక చాలామంది ఆర్టిస్టులు చెప్పారు మీ సీరియల్ భూమిలో చదువుకున్నామని. మరికొంతమంది ఆర్టిస్టులు, నిజంగా మీరు జైలు గోడల మధ్య అన్ని బాధలు ఫేస్ చేశారా? ఆ సీరియల్ చదువుతుంటే మా మనస్సు బ్లాంక్ అయిందండి అన్నారు. షూటింగ్స్లలో, షార్ట్ గ్యాప్స్లో తప్పకుండా ఈ ప్రసక్తి వచ్చేది. మీ సీరియల్ ప్రారంభించాక కొన్ని మరిచిపోలేని సంఘటనలు జరిగాయండి. చెప్పడానికి మేము అక్షరరూపం ఇస్తే ఆ అక్షరాలు లక్షలాది పాఠకులను ఆలోచింపజేసి ప్రతిస్పందింపజేశాయి. కేవలం సుమన్ జైలుకి వెళ్ళొచ్చాడు, పోలీసులు అరెస్ట్ చేశారు అని చాలా సింపుల్గా అనుకునేవాళ్లే. అరెస్టుకి, నిర్దోషిగా విడుదలకు మధ్యనున్న అగాధాన్ని అర్థం చేసుకున్నారు. సీరియల్ ప్రారంభమయ్యాక తనకు కలిగిన అనుభూతులు, తనకెదురైన సంఘటనల గురించి చెప్తూ సుమన్, అత్తిల్లిలో అమ్మాయి జోరు, అల్లుడు పోరు షూటింగ్ జరుగుతోంది,
సూరపరాజు రైస్ మిల్లులో షూటింగ్. అదొక గ్రామం. సాధారణంగా అక్కడ స్త్రీలు ఎక్కువగా బయటికి రారు, షూటింగ్ అయినా సరే. కానీ నేను వచ్చానని తెలిసింది. చిన్నారులు ఇళ్ల పైభాగాల నుంచి బంగ్లా ఎక్కి నవ్వుతూ చేతులు ఊపారు. స్త్రీలు బయటకు వచ్చి ఆసక్తిగా చూశారు. ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలిచింది. నా మనసులో చెప్పలేని ఆనందం. నాకు చెల్లెళ్ళు లేకపోవచ్చు, కానీ అన్నయ్య అని నోరారా అని పిలిచిన ఆ అమ్మాయి నాకు సోదరితో సమానం. ఆ అమ్మాయి చేతిలో ఆంధ్రభూమి వీక్లీ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ, అన్నయ్య మీ గురించి ఆంధ్రభూమిలో వస్తున్న సీరియల్స్ అవుతున్నాను. మీరు అరెస్ట్ అయినప్పుడు మీ స్నేహితురాళ్ళు అందరూ అదో విధంగా మాట్లాడారు. మా స్నేహితురాళ్ళు ఏదో చేసి ఉండకపోతే అలా ఎందుకు పోలీసు పట్టుకెళ్తారు అని. కానీ ఆంధ్రభూమిలో సీరియల్స్ అవుతుంటే చాలా బాధ అయింది అన్నయ్య. మీరు జైల్లో ఉండగా బెయిల్ మీద ఇన్ని కష్టాలు పడ్డారా అనిపించింది. ఇవన్నీ ఎలా భరించారన్నయ్య అని అడిగింది. సాధారణంగా సినిమా యాక్టర్లు కనపడగానే త్రోసుకొచ్చి ఫోటోలు తీసుకొని మీ సినిమా అది బాగుంది ఇది బాగుంది అంటారు. మేము మీ అభిమానులం సార్ అంటారు. కానీ ఆ అమ్మాయి నోరారా అన్నయ్య అని పిలిచి తన మనసులోని భావాల్ని చెప్పింది. నిజంగా నా రక్తం పంచుకు పుట్టిన సోదరి ఉంటే అలానే ప్రేమగా ఆప్యాయంగా అన్నయ్య అంటూ మాట్లాడేది. నాకు ఆ అమ్మాయిని చూశాక ఎంతో సంతోషం వేసింది. మరి ఈ అన్నయ్య నిర్దోషం నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. ఆ అమ్మాయి చలించిపోయింది. నిజంగా నువ్వు నిర్దోషి అన్నయ్య అంది. చాలు, ఒక ఆడపడుచు నన్ను మనస్ఫూర్తిగా నిర్దోషి అని నమ్మిందంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఆమె ఎవరో నేనెవరో, కానీ నా ఫ్లాష్ బ్యాక్ చదివి నా ఆవేదనను అర్థం చేసుకుంది. షూటింగ్ జరిగినన్ని రోజులు అత్తిలి చుట్టుపక్కల ఊళ్ళలో స్త్రీలందరూ నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు. చాలామంది నా ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడేవాళ్ళు. మీరు అనుభవించిన బాధ చదువుతుంటే చెల్లించిపోయామని చెప్పేవాళ్ళు. అది నేను మర్చిపోలేని సంఘటన. నేను జైల్లో ఉండగా అనుభవించిన బాధను ఇదిగో ఇలాంటి అపురూపమైన ఓదార్పులతో మర్చిపోతాను. ఈ సీరియల్ ప్రారంభించాక భూమి కార్యాలయానికి కూడా ఉత్తరాలు బాగా వచ్చాయి. మరో సంఘటన గురించి చెప్తూ, ఇటీవల బొంబాయిలో షూటింగ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సాధారణంగా బొంబాయిలో సినిమా వాళ్ళని ఎక్కువగా పట్టించుకోరు. తెలుగు సినిమా స్టార్స్ గురించి వాళ్ళకి ఎక్కువగా తెలియదు. అలాంటిది ఆ రోజు నేను షాపింగ్ చేసి తిరిగి వస్తున్నాను. కొంతమంది నా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నాకు పెద్దగా అర్థం కాలేదు. కాస్త ముందుకొచ్చాను. నా వైపు చూపిస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు. బుక్ స్టాల్లో ఆంధ్రభూమి వీక్లీ కనిపించింది. అప్పుడు అర్థమైంది మ్యాగజైన్లో నా ఫోటో చూసుంటారని. ఇంతలో ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు సినిమా స్టార్ సుమన్ కదూ? అడిగాడు ఆ వ్యక్తి. అవును చెప్పాను నేను. మీ గురించి భూమి మ్యాగజైన్లో రెగ్యులర్గా చదువుతున్నాను సార్. సారీ, మా ఫ్యామిలీ అందరూ చదువుతున్నాం. అప్పుడెప్పుడో మీరు అరెస్ట్ అయ్యారనే వార్త చదివాం. ఇలా అరెస్ట్ అయిన వారు మీరు ఒక్కరే అనుకుంటాను. తర్వాత మర్చిపోయాం. ఈ మధ్య భూమిలో మీ ఫ్లాష్ బ్యాక్ వస్తుందని ఒక మిత్రుడు చెప్పాడు. మేము ఎక్కువగా తెలుగు మ్యాగజైన్స్ చదవం, ఇంగ్లీష్లో చెప్పాడు అతను. తర్వాత అతనే మాట్లాడుతూ, భూమి మ్యాగజైన్ అప్పుడప్పుడు చూస్తాం, వెంటనే రెగ్యులర్గా వీక్లీ తెప్పించాం. మిస్ అయింది, ఇష్యూస్ కూడా తెప్పించుకుని చదివాం. మీరు జైల్లో గడిపిన లైఫ్ గురించి చదువుతుంటే బాగా ఫీల్ అయ్యేవాళ్ళం. మీరు ఆ కష్టాన్ని అన్ని కష్టాలు అనుభవించారని మాకు తెలియదు. ఏదో సింపుల్గా జైలుకి వెళ్ళారు, కేసు జరిగింది, కొట్టేశారు అనుకున్నాం. కానీ 3.5 సంవత్సరాల గ్యాప్లో జరిగిన సంఘటనలు తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపించాయి. రియల్లీ రియల్ హీరో మీరు. ఇన్ని కష్టాలు ఫేస్ చేశారు మనస్ఫూర్తిగా ఆ ఫ్యామిలీ అంటుంటే ఒక విధమైన గర్వం, ఆనందం. నిజం చెప్పాలంటే ఆంధ్రభూమిలో మీరు రాస్తున్న నా ఫ్లాష్ బ్యాక్ ద్వారా నేను మరికొంత అభిమానుల్ని సంపాదించుకోగలిగాను అన్నారు నాతో సుమన్. దాదాపు నేనే షూటింగ్కి వెళ్ళినా అక్కడ స్పాట్లో నా ప్రసక్తి వచ్చేది అన్నట్టు జడ్జిమెంట్ అయ్యాక కొన్ని కోఇన్సిడెంట్స్ జరిగాయండి అన్నారు సుమన్. రాముడు కాదు రాక్షసుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో నేను జైలు నుంచి ఎస్కేప్ అవుతాను. జైల్లో దానికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. నన్ను ఎక్కడైతే జైల్లో పెట్టారో అక్కడే షూటింగ్. అక్కడే అదే ప్లేస్లో ఫుడ్ కోసం ఎదురు చూసేవాడిని. కానీ చిత్రంగా ఇప్పుడు అదే ప్లేస్లో నా చుట్టూ అసిస్టెంట్లు, నాకు చేయిరు పక్కనే గొడుగు పట్టుకుని ఒక కుర్రాడు. ఈ రాజవైభోగానికి ఆనాటి నా పరిస్థితికి మధ్య ఎంత వ్యత్యాసం. అది తలుచుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ స్పాట్లో నాకు చైనీస్ ఫుడ్ తెచ్చారు. నా ముందు అసిస్టెంట్ చేతులు కట్టుకొని నిలబడున్నాడు. అయినా నేను గతాన్ని మర్చిపోలేదు. విషాదంలో ఇచ్చి బయటపడ్డాను. దాని తాలూకు కసి నాలో లేదు. వార్డెన్ని రమ్మన్నారు. వాళ్లను నాతో పాటు భోంచేయమన్నాను. వాళ్ళు కాస్త గిల్టీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి చెప్పాను, మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, అలాగే అప్పుడు కూడా మీ డ్యూటీ మీరు చేశారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను ఆ రోజు. మర్చిపోలేని సంఘటన. నేను జైల్లో ఉన్న రోజుల్లో సాంబారు బాగాలేదంటే జైలు ఫుడ్ అలవాటు చేసుకోవాలి అన్నారు. అది వాళ్ళ తప్పు కాదు. అందులో వాళ్ళ తప్పు లేదు. దానిని ఫేట్ అంటారేమో. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.